అందరికీ నమస్కారం మిత్రులారా ఈ చల్లగా ఉన్నటువంటి ఈ సీజన్ రైనీ సీజన్లో మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది స్కిన్ గురించి సరేనా ఎందుకంటే మనకు కనిపించకుండానే డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది ఇన్విజిబుల్ అవ ఆపరేషన్ అంటాం అసలు కనిపించదు స్కిన్ చాలా డ్రై అయిపోతుంది సమ్మర్ సీజన్లో చెమట పట్టడం అదంతా తెలుస్తూ ఉంటుంది కానీ వింటర్ సీజన్లో ఏమీ తెలియదు మొత్తం పొడి పొడిగా తయారవుతుంది ఆల్రెడీ డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ స్కిన్ ఎక్కువ డ్రై కావడం అలాగే పెదాలు పగులుతాయి క్రాక్స్ రావడం పెదాల మీద క్రాక్స్ రావడం ఒకటి యాంగిల్స్ ఇక్కడ కూడా యాంగిల్స్ దగ్గర కూడా పగిలినట్టు కావడం అలాగే ముక్కు మీద ఎక్కువ వైట్ హెడ్స్ లాగా రావడం ఫేస్ అంతా పిచ్చులు పిచ్చులు కనిపిస్తూ ఉంటుంది పగిలినట్టు ఏదో మాస్కీగా కనిపిస్తుంది ఇటువంటి కండిషన్ అలాగే వేళ్ళు ఉంటాయి కదా వేళ్ళకి ఈ మధ్యలో దురదలు తెల్లగా కూడా తయారవుతుంది దురదలు పుట్టడం ఎక్కువ ఉంటుంది ర్యాషెస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు స్కిన్ మీద సడన్గా ర్యాషెస్ వస్తాయి గీర్త ఇంకా స అవుతాయి అవి రెడ్గా ఉండేటువంటి ర్యాషెస్ కావచ్చు లేకపోతే ఈ బుడిపి ఇలా ఏదో రౌండ్ రౌండ్గా వస్తుంటాయి అటువంటివి వస్తాయి అది అలాగే ఉండవు కాసేపు తర్వాత మళ్ళీ పోతాయి ఇవి ఇలా కూడా కనిపిస్తూ ఉంటుంది అలాగే పాదాలు పగలడం క్రాక్స్ వస్తాయి దానికి పగుళ్ళు ఎక్కువ ఉంటాయి కొన్ని చోట్ల స్కిన్ బాగా మంట పుడుతుంది ఎందుకంటే ఆడ మ్యాక్సిమం డ్రై అయినట్టు లెక్క ఇటువంటిది ఉంటుంది ఆల్రెడీ మీకు లాంటి ప్రాబ్లం లాంటిది ఏదైనా ఉందనుకోండి అది ఇంకా ఫ్లేరప్ అయిపోతూనే ఉంటుంది ఇదొకటి అలా కాకుండా ఇంకొంతమందికి ఈ గ్రాయిన్స్ గజ్జల్లో గజ్జల్లో ఎక్కువ పగులుతుంది ఇక్కడ అలాగే అక్కడ దురద కూడా మొదలవుతుంది చాలామందికి దురద మొదలవుతుంది అలా ఫంగల్ ఇన్ఫెక్షన్ బేసికల్గా అలాగే ఈ లేడీస్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది జెంట్స్కి ఈ టెస్టికల్స్ ఉంటాయి కదా టెస్టికల్స్ కింద దురద మొదలవుతుంది చాలామంది అక్కడ డ్రై అయిపోతూ ఉంటుంది చాలా డ్రై అవుతుంటుంది అది ఎప్పుడైనా పది మందిలో ఉన్నప్పుడు గీరుకోవాలని చాలా ప్రాబ్లంగా ఉంటుంది సో అక్కడ డ్రై కావడం కొంతమందికి పెనిస్ మీద పురుషాంగం మీద కూడా డ్రై అయిపోయి క్రాక్ లాగా వస్తూ ఉంటుంది లేడీస్కి అయితే స్త్రీ జనేంద్రియాల దగ్గర పగిలినట్టు కావడం చిన్న బుడిపిల్లాగా రావడము ప్లస్ పూర్తిగా డ్రై అయిపోయి పేలినట్టు కావడం స్కిన్ పేలుతుంది కదా అలా పేలడం యాకినీ లాంటి ప్రాబ్లం అంటే స్కిన్ మీద పింపుల్స్ అంట చూసారా అటువంటి అక్ మొత్తం క్రాప్ లాగా వస్తాయి ఇలా మొత్తం అటువంటి ఉండు దురద ఎక్కువ కావడం డ్యాండ్రఫ్ ఎక్కువ కావడం అన్ని ప్రాబ్లమ్స్కి ఇవన్నిటికీ ఒకటే ఒక రెమెడీ ఉంది తెలుసా ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు కొంతమందికి రెండు మూడు ఉండొచ్చు కానీ వీటన్నిటికి కూడా అద్భుతంగా పనిచేసేటప్పుడు ఒక మెడిసిన్ నేను చెప్తాను దాన్ని ఈ సీజన్లో మీరు రిలీజియస్గా వాడండి ఏదో వ్రతం చేస్తే ఎంత దీక్షగా సిన్సియర్గా మనం చేస్తామో అంత సిన్సియర్గా మీరు కానీ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఒకటేసారి బయటికి ధర వేయచ్చు ఏదో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కదా మన వంటింట్లోనే ఉందండి మన మెడికల్ షాప్ ద బెస్ట్ మెడిసిన్ కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ వీటన్నిటికీ సమాధానం చెప్తుంది తెలుసా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వీటన్నింటిలో ఏ ప్రాబ్లం మీకున్నా అక్కడ స్కిన్ మీద ఇది పూసేయడం కంటిన్యూస్గా పూస్తూ ఉండాలి రోజుకి ఒక బాటిల్ అయిపోయినా ఇబ్బంది లేదు అయిపోయింది మీరు ఎక్కడైనా సరే మీరు పూస్తున్నారనుకోండి పూసిన ఐదు నిమిషాలకు మళ్ళీ డ్రై అయిపోద్ది మళ్ళీ పోయండి అలా చేయండి ఒక రెండు మూడు రోజుల తర్వాత పూసిన తర్వాత పూసింది పూసినట్టు ఉంటుంది అంటే అక్కడ డ్రైనెస్ అనేది క్లియర్ అయిపోయింది అని అంటాం దీన్ని మించిన బెస్ట్ మాయిశ్చరైజర్ ప్రపంచంలో ఇంకేది లేదు దీన్ని పూసుకుంటే పగలడం కాదు కదా స్కిన్ పగలడాలు లేకపోతే క్రాకలు రావడాలు ముడతలు పడ్డాలు ఇటువంటివి ఏమీ జరగవు అసలు అలర్జీస్ అసలు రాదు ఇది న్యాచురల్ యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది స్కిన్ మీద లారిక్ యాసిడ్ ఉంటుంది దీంట్లో అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పూస్తూనే ఉన్నాయి ఇప్పుడు గ్రాయిన్స్ అన్నాం కదా మనం అదే గజ్జల్లో వంటలాగా వస్తుంది ప్లస్ వృషణాల మీద పురుషాంగం మీద రావడం కానీ లేకపోతే యోని మీద రావడం కానీ కంటిన్యూస్గా కొబ్బరి ఉండిపోయింది మీరు కొంతమందికి లేడీస్లో వ్యాజనిస్మెస్ అంటారు అంటే యోని లోపల డ్రైనెస్ వస్తుంది బాగా కొంత ఏజ్ అంటే మిడిల్ ఏజ్ వచ్చిన వాళ్ళకి మెనోపాస్ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా డ్రైనెస్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి చాలా బాధలు ఉంటాయి మంట పుట్టడము నొప్పి ఉంటుంది అటువంటి వాళ్ళు కూడా దీన్ని డైరెక్ట్గా ఈ కొబ్బరి నుండి ఇంటర్ నలుగు పోయచ్చు లోపల యోని లోపల పూసుకోవచ్చు యోని పైన పోయొచ్చు పూస్తే చాలా రిలీఫ్ ఉంటుంది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఏ స్కిన్ డిసీజ్కి అయినా సరే ఖచ్చితంగా దీన్ని అప్లై చేసేయడం మీ దగ్గర క్యారీ చేయండి అంతే ఎక్కడైనా మంట పుట్టిందా దురద పుట్టిందా ఏం ఆలోచించక లేదు కొబ్బరి తీసి పూసేయడమే ఇమ్మీడియట్గా సబ్సైడ్ అయిపోద్ది మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇది ఇమ్యూనిటీకి ఇప్పుడే ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నట్టు తగ్గడం అన్నది కాదు కంటిన్యూస్గా పూస్తూ ఉండాలి రెగ్యులర్గా ఈ సీజన్లో ఆ ప్రాబ్లం వచ్చేదాకా మనం ఎందుకు ఉండాలి స్కిన్ రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ మనం ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది కదా మనం రోజు ప్రతిరోజు స్నానానికి వెళ్ళబోయే ముందు కొబ్బరి నూనె పూసుకుందాం బాడీ కొబ్బరి నూనె పూసుకొని కనీసం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు స్నానానికి వెళ్ళండి స్నానానికి వెళ్తే స్కిన్ ఎంత హెల్దీగా ఉంటుందో మీరు చూస్తారు చాలా బాగా పనిచేస్తుంది ఎవరికైనా సరే ఎండలో కూడా ఉండగలిగే ఆప్షన్ ఉంటే నూనె పూసుకొని ఎండలో కూర్చోండి ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ కూర్చోండి ఎండ వచ్చినప్పుడు విటమిన్ డి కూడా తయారవుతుంది మీ బాడీలో రోజు పూసుకోవడం మాకు టైం వీలు కాదంటే మీకు ఎప్పుడు హాలిడే దొరికితే ఆ రోజు సండే అనుకుంటారా సండే సండే డిటాక్స్ డీటాక్స్ లాగా పెట్టేసుకోండి మొత్తం స్నానానికి వెళ్ళబోయే ముందు కనీసం ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ ఆ కొబ్బరి నూనె పూసుకోండి మీరు అక్కడ పూసుకొని స్నానానికి వెళ్ళబోయే ముందు ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ వెయిట్ చేయాలి పూసుకొని మీకు ఎక్కడైనా సరే డ్రై అవుతున్నట్టు అనిపిస్తుంది మొత్తం బాడీలో అన్ని పార్ట్లు తల నుంచి పాదాల వరకు ఒకే విధంగా రెస్పాన్స్ ఉండదు కొన్ని చోట్ల స్కిన్ పూసినటువంటి ఆయిల్ కొన్ని చోట్ల డ్రై అయిపోతుంది కొన్ని చోట్ల పూసింది పూసినట్టు ఉంటుంది ఎక్కడైతే డ్రై తక్కువ ఆవిరి అయిపోతుందో అక్కడ స్కిన్ డ్రై అవుతున్నట్టు లెక్క మళ్ళీ పోయండి అప్పుడే పోయింది మళ్ళీ మీరు అలా చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి క్రీములు పూసుకుంటుంటారు కదా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఇటువంటి ఏదైనా వాడుతున్నారనుకోండి మీరు కొబ్బరి నూనె తీసుకొని దాన్ని బయట పెడితే గడ్డగడుతుంది అదే ఒక డబ్బాలో పెట్టుకుంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్ అవుతుంది అది కూడా క్రీమ్ లెక్కే ఉంటుంది కదా మీకు దాన్ని పూసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది దీన్ని కాకపోతే దీన్ని గానుగ దగ్గర పట్టించింది అయితే బెటర్ మామూలుగా ఈ కెమికల్ బేస్లు అంత ఎఫెక్టివ్ ఉండే రకరకాల కంపెనీలు ఉన్నాయి వాటికన్నా కూడా దగ్గర పట్టించినటువంటి చాలా బాగా పనిచేస్తుంది వర్జిన్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ రకరకాలు దొరుకుతున్నాయి బయట బట్ అయితే మేము నమ్మమంటాం యాక్చువల్గా మీరే గానుగ దగ్గరికి వెళ్ళి అక్కడ పట్టించినటువంటి కొబ్బరి నూనె తెచ్చుకొని వాడగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి అసలు మీ స్కిన్ హెల్త్ గురించి చెప్పక్కర్లేదు చాలా హెల్తీగా ఉంటారు ఈ సీజన్లో ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు సరేనా మిత్రులారా కబునూనకి పోతున్నారా గుడ్ వెళ్ళాలి పోసుకోవాలి సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేవీటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో న్యాయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో అయితే ఉంటుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం